అంటే ఇటీవల హనుమంతరావు గారు ఒక మాట అన్నారు, అంటే కొంతమంది పార్టీని డిజర్ట్ చేసి వెళ్ళిపోయారు, వేరే పార్టీలోకి వెళ్ళారు, అక్కడ పదవుల్లో ఉంచారు, ఇప్పుడు వాళ్ళకి లేకపోతే సడన్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు, అటువంటి వాళ్ళని తీసుకోవద్దు అంటున్నాడు ఆయన. మరి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవ్వాలంటే అటువంటి వాళ్ళని తీసుకోవాలి, ఏది కరెక్ట్ అంటారు? మీరు వెళ్ళిన వాళ్ళని వాళ్ళు వస్తామని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తూ ఉంటే అది ఒకటి పార్టీ నిర్ణయము, పార్టీకి మేలు అవుతుంది, దీనివల్ల బెనిఫిట్ అవుతుంది, మనకు అవసరం అవుతుంది అనుకుంటే పార్టీ నిర్ణయం తీసుకుంటే తీసుకుంటుంది. కానీ ఎవరినెవరైతే తీసుకుంటున్నారో అన్కండిషన్గా తీసుకుంటున్నారు, ఏదో ప్రీ కండిషన్స్ పెట్టి వాళ్ళని అకామిడేట్ చేస్తామని చెప్పి అయితే తీసుకోండి. నేను యు కమ్ అండ్ వర్క్ ఫర్ ద పార్టీ, యు ఆర్ వెల్కమ్, ఓకే, కానీ విత్ సమ్ ప్రీ కండిషన్స్. ప్రీ కండిషన్స్ అనేది ఇక్కడ కూడా మేము మన రాష్ట్ర అధిష్టానం కానీ కేంద్ర చెప్తున్నారు అన్కండిషనల్గా మేము తీసుకుంటున్నాము అని చెప్తున్నారు. తర్వాత అండి, మొన్న మీ జిల్లాలో ఒక చిత్రమైనటువంటి పరిణామం జరిగింది, అంటే దామోదర్ రాజనరసింహ గారు, ఆయన ఉప ముఖ్యమంత్రిగా పనిచేశాడు, ఆయన వారి వైఫ్ బీజేపీలోకి వెళ్ళారు, మళ్ళీ తిరిగి విత్ ఇన్ అవర్స్లో రిటర్న్ వచ్చారు. సో దీన్ని బట్టి కొంచెం అక్కడ, అంటే దామోదర్ రాజనరసింహ గారు ఇలాంటి ఒక పర్సనాలిటీకి ఆయన ఇమేజీ ప్లస్ పార్టీ ఇమేజీ డెంట్ అయినట్టు అనుకో, వాళ్ళ వ్యక్తిగత డిసిషన్ అండి. సో దాంట్లో దామోదర్ రాజనరసింహ గారు, అది వాళ్ళ ఫ్యామిలీ పరంగా వాళ్ళు, అదే నేను అనేది ఏంటంటే పార్టీ ఇమేజ్ ఏమి డెంట్ అవ్వలేదు అంటే, తను ఉదయం పార్టీ బీజేపీకి వెళ్ళినారు, సాయంకాలం మళ్ళీ వచ్చి కాంగ్రెస్ జాయిన్ అయిపోయినా. అదే, సో నేను మా క్యాడర్లో ఇంత వ్యతిరేకత ఉంటుంది నా నిర్ణయం పైన అని చెప్పేసి నేను ఊహించుకోలేదు అని చెప్పి తను ఒక కమెంట్ ఇచ్చినారు. సో అటువంటి పరిస్థితి ఏంటంటే తనకు కూడా ఏదో పొలిటికల్ అంబిషన్ ఉన్నట్టున్నది. సో ఆ అంబిషన్ అనేది పార్టీలో, ఐ మీన్ ఫ్యామిలీకి ఒకటే సీట్ అంటున్నారు, అందరికీ సమన్వయంగా తీసుకుపోవాలి ముందుకంటున్నారు, అన్ని వర్గాలు అన్ని కులాలు అందరినీ ముందుకు తీసుకెళ్ళాలి, అందరికీ అవకాశం కలిగాలంటున్నారు. సో అది కాంగ్రెస్ అధిష్టానం ఆలోచన ఏంటంటే ఒకటే కుటుంబ సభ్యులు 2 సీట్లు 3 సీట్లు అని మనం ఏదో టీఆర్ఎస్ పార్టీ, అది అందరికీ అప్లికబుల్ అంటే కొంతమంది ఎక్సెప్షన్ అంటే 2004 కన్నా ముందు ఎవరైతే ఆల్రెడీ పార్టీలో వర్క్ చేస్తున్నారు, ఏదో ఒక హోదాలో వాళ్ళు కంటెస్ట్ చేసినారు గెలిచినారు అన్న వాళ్ళకి ఎగ్జామ్ చేస్తారు, దానికి రిలాక్సేషన్ ఉందా, ఆ రిలాక్సేషన్ అని చెప్పుకుంటూ వచ్చినారు 2014 ముందు అని చెప్పారు కదా. సో దాని తర్వాత ఏమున్నా కూడా, ఐ మీన్ అది మన అధిష్టానం కాంగ్రెస్ హైకమాండ్ ఆలోచన అది. సో దానికి కట్టుబడి పార్టీ నాయకులు అందరూ దానికి కట్టుబడి ఉండాలి. సో శ్రవణ్ గారు, అంటే మీరు ఒక డాక్టరు, ఆర్థోపెటిక్ కదా మీరు, ఆర్థోపెటిక్ అంటే ఆర్థోపెటిక్ చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రొఫెషన్, ఎస్పెషల్లీ అంత లూక్రేటివ్ ప్రొఫెషన్ మీరు వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి దట్టు కాంగ్రెస్ రాజకీయాల్లో ఇన్ని ఇబ్బందులు ఇవన్నీ ఎలాగ ఫేస్ చేస్తున్నారు మీరు, అసలు మీరు చెప్పండి మీ బ్యాక్గ్రౌండ్, హౌ కమ్ యూ కమ్ ఇన్ టు ది కాంగ్రెస్ పార్టీ? సీ, ఒరిజినలీ విఆర్ ఆల్ ఫార్మింగ్ కమ్యూనిటీ. ఓకే. సో ఎడ్యుకేషను, దాని తర్వాత ప్రాస్పెరిటీతో సిటీకి వచ్చినాము. ఓకే. అండ్ మై ఫాదర్ ఇస్ అ డాక్టర్. ఓకే. మై గ్రాండ్ ఫాదర్ అండ్ ఆల్ దేర్ ఆల్ పొలిటికల్ ఫ్యామిలీ, ఐ టోల్డ్ హీ వాజ్ ఎమ్మెల్యే ఆఫ్ సిద్దిపేట కాన్స్టిట్యున్సీ. దాని తర్వాత మై ఫాదర్ అంటే మదన్ మోహన్ గారి కంటే ముందా? మదన్ మోహన్ గారి కంటే ముందు. ఓకే. సోమేశ్వరరావు గారు అని హీ వాజ్ ఎమ్మెల్యే. ఓకే. సో నాకు ఆలోచన ఏంటంటే, 12 ఇయర్స్ ఐ హ్ ప్రాక్టీస్డ్ ఆర్థోపెటిక్స్, 12-13 ఇయర్స్. ఎక్కడ చేశారండి? నేను రామచంద్ర మెడికల్ కాలేజ్లో ఎంఎస్ ఆర్థో చేసినాను, గోల్డ్ మెడల్ పాస్ అయ్యాను, చెన్నైలో గోల్డ్ మెడలిస్ట్. మెడలిస్ట్ దాని తర్వాత వచ్చి ఇక్కడ నా సొంత హాస్పిటల్ ఉండింది, హైదరాబాద్లో. సో అక్కడ నేను ప్రాక్టీస్ చేసినాను, 12 ఇయర్స్ ఆఫ్ ప్రాక్టీస్డ్, ఐ హ్ డన్ సర్వీస్, ఐ హ్ సీన్ పేషెంట్స్ అండ్ ఐ హ్ స్టిల్ ఎంజాయ్ మై ప్రొఫెషన్. కాకపోతే ఏంటంటే, మీరు ఇంకా ఉన్నారా, ప్రొఫెషన్ చేస్తున్నారా? వెన్ ఎవర్ టైం పర్మిట్స్ నేను ఐఎమ్ గివింగ్ టైం ఫర్ ప్రొఫెషన్, బట్ పాలిటిక్స్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఫుల్ టైం. ఫుల్ టైం ఇక్కడ సమయము, ఇదేదో మీటింగ్ అని ఇదేదో ఇదని దానికి ఏమి ఫిక్స్డ్ టైమింగ్స్ ఉండే మీకు తెలుసు. అవును. సో అటువంటి పరిస్థితులలో కొంచెం ప్రొఫెషన్ పైన మనం ఫోకస్ పెట్టలేము. ఓకే. సో బట్ ఐ వాంట్ టు సర్వ్ ద పబ్లిక్. దుబ్బాక ఇన్ఛార్జా మీరు? అవునండి, నేను దుబ్బాక కాన్స్టిట్యున్సీలో గత 4.5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను. పార్లమెంట్ సెగ్మెంట్లో కూడా ఎక్కడెక్కడ పార్టీ అవసరాలు ఉన్నాయో నేను పోతున్నాను కవరింగ్ అప్. సో ఐఎమ్ డూయింగ్ మై వర్క్ ఫర్ ద పార్టీ అండ్ ఫర్ మై పార్టీ వర్క్. అంటే మీరు, నేను అన్నది ఏంటంటే, మీ ప్రొఫెషన్ చాలా డీసెంట్ ప్రొఫెషన్, వైద్య వృత్తి.
ఇక్కడికి వచ్చేటప్పటికి రాజకీయాలు, అందులో ఇక్కడ వర్గాలు, రకరకాల రాజకీయాలు, నిచ్చెన మెట్లు, కిందకి లాగేవాడు ఒకడు ఉంటాడు, ఇన్ని ఇన్ని ఉన్నాయి కదా, మీకు ఎప్పుడు ఇబ్బంది కలగలేదా? పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పొలిటికల్ కెరియర్ అండి. ఈరోజు అండ్ సీమ్స్ యూ హ్యావ్ లాట్ ఆఫ్ డెప్త్ ఇన్ కాంటెంపరీ ఇష్యూస్ యాజ్ వెల్. మీరు బాగా స్టడీ చేస్తూ ఉంటారా? స్టడీ చేస్తూ ఉంటారండి. సర్టన్ ఏరియాస్ వేర్ ఎవర్ దేర్ ఇస్ ఇష్యూస్, కాంట్రవర్సీస్, పాలసీస్, డెఫినెట్లీ దాని మీద బాగా స్టడీ డెప్త్లో చేస్తాను. అండ్ దాని మీద అసలు లోకల్గా ప్రాబ్లం ఏముంది, ఎట్లా చేస్తే మనం దాని పరిష్కారం కావచ్చు అని చెప్పి కూడా ఆలోచన చేస్తాను. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్ ఐ డ్రీమ్స్. డూ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా. దయచేసి ఐ డ్రీమ్స్ మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. ఐఎమ్ డాక్టర్ నాయక్, డిటి నాయక్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్.